హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, అందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే చూద్దాం. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అప్పుడే సమాచారం ఎక్కువ మందికి చేరుకుంటుంది. ఈరోజు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇది, 1000కి పైగా పాఠశాలల్లో మనకి ఒక్క టీచర్ కూడా లేరు అని చెప్పి మెయిన్ టైటిల్ అయితే చూస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల 5 వరకు ఒక్కరితోనే బోధిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఏకోపాధ్యాయ పాఠశాలలు చాలా వరకు అయితే ఉన్నాయి. బదిలీల్లో పోస్టులను బ్లాక్ చేయడం వల్ల మనకి పాఠశాలలో ఉపాధ్యాయులు లేక చాలా అవస్థలు పడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మరికొన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలు అయితే ఫ్రెండ్స్ టీచర్లు లేక మూత వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పి చూస్తూ ఉన్నాం. మంత్రి చెప్పినట్టుగా ఫ్రెండ్స్, బ్లాక్ చేసిన పోస్టులు అన్నింటినీ కూడా మనకి అతి త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు అయితే భర్తీ చేస్తారు. దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు, బాగా ప్రిపేర్ అవ్వండి. మరి ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, హేతుబద్ధీకరణ తర్వాత మనకి పెద్దగా మనకి పోస్ట్ అయితే పెరగడం అయితే జరిగింది. ఎక్కువగా ప్రతి పాఠశాలలో కూడా ఫ్రెండ్స్ ఏకోపాధ్యాయ టీచర్ ఉండడం వల్ల, వేరే టీచర్ లేకపోవడం వల్ల ఒక టీచర్ సెలవు పెడితే ఆ స్కూల్ మూత వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పి ఈరోజు మనకి విమర్శించడమే జరిగింది. అతి త్వరలో మనకి ఈ యొక్క పోస్టులన్నింటినీ భర్తీ చేయకపోతే టీచర్లు లేక పాఠశాలలన్నీ చాలా ఇబ్బందులు పడాల్సిన, విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ చూడవచ్చు, నెల్లూరు జిల్లాలో మాత్రమే మనకి 918 ఏకోపాధ్యాయ పాఠశాలలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ యొక్క ప్రతి ఒక్క పాఠశాలకి ఇంకో టీచర్ వస్తే 918 కొత్త పోస్టులు అయితే రాబోతూ ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఫ్రెండ్స్ ప్రతి జిల్లాలో కూడా మనకి కొత్తగా 1000 పోస్టులు రాబోతూ ఉన్నాయని చెప్పి ఇక్కడ మనం అంచనా వేయవచ్చు. సో ఈసారి మనకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతూ ఉంది, దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. అతి త్వరలో యొక్క పోస్టుల భర్తీకి సంబంధించి కూడా ముఖ్యమంత్రికి విన్నవించడం అయితే జరిగింది, పోస్టును భర్తీ చేయమని. ప్రభుత్వంపై ఒత్తిడి కూడా పెరిగింది ఫ్రెండ్స్. సో తప్పకుండా మనకి పోస్టులు అయితే భర్తీ చేస్తుంది. ఇక్కడ చూడవచ్చు, రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక స్థాయిలో మనకి 1-5 తరగతులకు కలిపి ఒకే ఉపాధ్యాయుడు ఉన్న బడులు 8000 పాఠశాలలు అయితే ఉన్నట్లుగా ఇక్కడ అంచనా వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీన్ని బట్టి చూస్తే మనకి ఈ యొక్క 8000 పాఠశాలల్లో కొత్త టీచర్ వస్తే మనకి 8000 పోస్టులు కొత్తగా మనకి అదనంగా ఏర్పడేటువంటి పోస్టులు అయితే ఇవి. ఎస్జీటీ పోస్టులే భారీగా ఉన్నట్లుగా సమాచారం అయితే ఇక్కడ చూడవచ్చు. స్కూల్ అసిస్టెంట్ కంటే ఫ్రెండ్స్ మనకి ఎస్జీటీ పోస్టులు ఎక్కువగా ఉంటాయి. సో మెగా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి అతి త్వరలో మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత తప్పకుండా తెలియజేస్తాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే టు ఆల్.